వసంత వల్లరి వీణులతో వీక్షించండి వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ విద్యావేత్త విజయ్ విద్యా సంస్థల అధినేత్రి కథా రచయిత్రి డాక్టర్ అమృతలత గారు రచించిన ఎంత ప్రియం ఆ స్పర్శ కథ వింటారు ఈనాటి కథ వినే ముందు వసంతవల్లరి అభిమాన శ్రోతలకి ఓ ముఖ్య ప్రకటన మా శ్రోతలకి ఓ సరదా పోటీ యూట్యూబ్లోని వసంతవల్లరిలో రచయిత్రి డాక్టర్ అమృతలత గారి వసంతవల్లరి ఎనిమిది వందల ఇరవై నాలుగు హమేషా మజాగా అన్న కథ వసంతవల్లరి ఎనిమిది వందల ముప్పై రెండు టెంప్టేషన్ అన్న కథ మరియు వసంతవల్లరి ఎనిమిది వందల ముప్పై ఆరు ఎంత ప్రియం ఆ స్పర్శ అన్న కథలను విని విశ్లేషణాత్మకంగా పదిహేను వాక్యాలకు మించకుండా జూలై ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఒకటి రాత్రి పన్నెండు గంటలలోగా తమ స్పందన తెలిపినట్టయితే ఉత్తమమైన స్పందనలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది పోటీ ఫలితాలు జూలై ఇరవై మూడవ తేదీ రాత్రి పన్నెండు గంటలలోగా ఆయా కథల కామెంట్స్ కాలంలోనూ విడిగా ప్రకటనగాను వసంత వల్ల తెలుపడం జరుగుతుంది జూలై ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల మధ్య రవీంద్ర భారతి లో జరిగే అమృతలత అవార్డ్స్ ప్రధానోత్సవం సందర్భంగా ఈ విజేతలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నాం ఇట్లు నెల్లుట్ల రమాదేవి ప్రెసిడెంట్ అమృతలత అపురూప అవార్డ్స్ కమిటీ ప్రకటన సమాప్తం ఈ మూడు కథల లింకులని ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది శ్రోతలు ఈ కథలను తప్పక విని పోటీలో పాల్గొంటారు కదూ ఇప్పుడు వినండి ఎంత ప్రియం ఆ స్పర్శ కథ రోజు నా మనవడి బర్త్డే ఎప్పట్లా వృద్ధాశ్రమానికి వెళ్లి అందరికీ ఓ పూట భోజనం పెట్టిచ్చి కాసేపు వారందరితో సరదాగా గడిపి సాయంత్రం మూడు గంటలకి కారులో తిరుగు ప్రయాణం అయ్యాను ముందు సీట్లో డ్రైవరు ఆయన పక్కన పాలేరు రంగయ్య వెనక సీట్లో నేను నా పక్కన రంగయ్య భార్య గంగా కూర్చున్నాం ఎండ తీవ్రంగా ఉంది నలభై ఐదు డిగ్రీలు చూపిస్తోంది డ్రైవర్ కాస్త ఏసీ పెంచు నిజానికి ఎండాకాలం ఇంట్లో కంటే ఇలా ఏసీ కార్లో ప్రయాణమే సుఖంగా హాయిగా ఉంటుంది కదా అనిపించింది అమ్మా అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్లు చేరాడమ్మా ఫీజు కట్టడానికి కష్టంగా ఉందమ్మా మీరు కాస్త ఏదన్నా సాయం చేస్తే నసుగుతూ అడిగాడు రంగయ్య ఆ విషయం నిన్న గంగ చెప్పింది రంగయ్య ఈరోజు పొద్దున్నే నీ అకౌంట్కి లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాను రంగయ్య కళ్ళు మెరిశాయి వాడు మచ్చేతికి అందొచ్చాక మీ డబ్బు పువ్వులు పెట్టి రంగయ్య మాటల్ని మధ్యలోనే అడ్డుకుంటూ అది మళ్ళీ ఇవ్వక్కర్లేదు రంగయ్య వాడికి ఉద్యోగం వచ్చాక ఆ డబ్బుతో డబ్బు లేని మరో అబ్బాయికి ఫీజు కట్టమని చెప్పు ఆ మరో అబ్బాయి ఇంకో అబ్బాయికి అలా ఆ డబ్బు మున్ముందు ఎందరికో ఉపయోగపడుతుంది చెప్పాను అమ్మా ఇంకో విషయం రంగయ్య మనం పిల్లల్ని వాళ్ళకి రెక్కలు వచ్చేదాకే పోషించాలి అంతేగాని వాళ్ళ పెళ్ళయ్యా కూడా వాళ్ళని వాళ్ళ పిల్లల్ని పోషించాలని తరతరాలకి తరగని ఆస్తిని వాళ్ళ కూడబెట్టి ఇవ్వాలని ఆలోచించుకు చెడిపోతారు సోమరిపోతలవుతారు కారులో ఏసీ చల్లగా హాయిగా ఉంది చిన్నగా కొనుకు పట్టింది ఉన్నట్టుండి ఏదో కుదుపు కారు దేన్నో గుద్దుకుంటోంది నా పక్కటెముకలు పెడపెడా విరిగిపోతున్నాయి కారు వెళ్లి ఏ లారీ కిందో పడిపోతున్నట్టు శరీరమంతా ఛిద్రమై ఒక్కో భాగం ముక్కలు ముక్కలుగా విడిపోతున్నట్టు నాలోని ప్రతి ఎముక కీలు కాకీలు విరిగిపోతున్నట్టు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి నాలుక తడారిపోతోంది ఊపిరి అందడం లేదు ఏదో చెప్పాలనిపిస్తోంది నోట్లోంచి మాటలు పెగలడం లేదు కాళ్ళు చేతులు స్వాధీనంలో లేవు అసలు ఏమవుతోందో అర్థం కావటం లేదు ఇక కారులో ఉన్న వారందరికీ ఇవే ఆఖరి క్షణాలేమో అమ్మో చచ్చిపోతున్నానే గంగా రంగయ్య అరుపులు వినిపిస్తున్నాయి కారు కంట్రోల్ కావడం లేనట్టుంది పూనకం దానిలా పరుగులు పెడుతూ ఎదురైన వాటినన్నింటినీ గుద్దుకుంటోంది నా మీద గంగ గంగ మీద నేను ఒకళ్ళ మీద ఒకళ్ళం పడిపోతున్నా కారు మూడు నాలుగు పల్టీలు కొట్టి చివరికి రోడ్డు పక్కనే ఎక్కడో వెళ్ళకిలా పడిపోయినట్టు అనిపించింది ఇక్కడ యాక్సిడెంట్ దూరం నుండి ఎవరివో అరుపులు రోడ్డు మీద చుమంటూ ఆగిపోతున్న వాహనాలు ఎవరెవరో మా వైపు పరిగెత్తుకొస్తున్నట్టుగా శబ్దాలు మాకేమైందో చూద్దామనుకుంటే నా కనురెప్పలు తెరుచుకోవడం లేదు ఓయ్ ఈమె కదలెట్లేదు పేనం పేనం పోయినట్టుందిరా నన్ను ముట్టుకుని చూస్తూ ఎవరో చెప్తున్నారు లేదురా కొంచెం అటు ఇటు కదులుతోంది కనుపరుతో ఉన్నట్టుందిరా ఇంకెవరో వివరణ ఇస్తున్నారు రే మన కారులో వాటర్ బాటిల్ ఉంది తీసుకురారా ఇంకెవరో పనిపురమా ఇస్తున్నారు పాపంరా స్పృహ తప్పుతూ ఉన్నట్టుందిరా నీళ్లు తాగిద్దామని తీసుకురాండిరా వేరెవరో నా ముఖం మీద నీళ్లు చిలకరించారు పొడి బారిన పెదాలపై పడ్డ నీళ్లు నోట్లోకి జారి నాలుకని తడుపుతూ కొట్టుమిట్టాడుతూ ఉన్న ప్రాణానికి ఊపిరి అందిస్తున్నాయి అమ్మా ఎలాగుందమ్మా డ్రైవర్ పిలుపు అది ఓ డ్రైవర్ బతికే ఉన్నాడన్నమాట నాలో ఏదో పట్టరా అని సంతోషం డ్రైవర్ మాటలు వినిపిస్తున్నాయి కానీ బదులివ్వడం నాకు చేతకోవడం లేదు రంగయ్య నీకెలా ఉంది డ్రైవరే అడుగుతున్నాడు బాగానే ఉన్నానయ్యా బాబో అయినా కార్లోంచి పెట్రోల్ కారుతోందయ్యా ముందు మనం కార్లోంచి తొందరగా బయటపడాలి బాబోయ్ లే గంగా నువ్వు ఇంకా అందులోనే ఉంటే నిప్పంటుకుని కారు వేలనా లే లేగో రంగయ్య గొంతులో గాబరా ధ్వనిస్తోంది ఇద్దరూ బతికే ఉన్నారు పర్వాలేదు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను ఫోన్ చేశాను కొద్దిసేపట్లో వస్తుంది గుమి కూడిన వాళ్లలోంచి ఎవరి మాటలు వినిపిస్తున్నాయి రంగయ్య మీరంత కారులోంచి అమ్మగారిని బయటి అమ్మా గంగ అరుస్తోంది బాధపడుతూ అందరూ కలిసి నెమ్మదిగా నన్ను కారులోంచి అతి కష్టం మీద బయటికి లాగి కింద పడుకోబెట్టారు ఎవరిమే ఎవరివే ఎవరు అడుగుతున్నారు గుంపులో అన్నపూర్ణ మేడం ఇండస్ట్రియలిస్టు చెప్పాడు డ్రైవరు అయ్యో అవునా అంటూ మరికొంతమంది గుమి కూడారు అబ్బబ్బా ఆవిడ ఎన్ని మంచి పనులు చేసిందని ఎంతమందికి ఉద్యోగాలు కల్పించిందివిడా ఎన్ని ఫ్యాక్టరీలు స్థాపించిందో తెలుసా ఏ ఉద్యోగిని పల్లెత్తు మాటలేదమ్మగారు పాపవరా తనకంటూ ఏది మిగుల్చుకోలేదు తన శక్తియుక్తుల్ని సమాజానికే ధారపోసిందిరా రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి నాకు ఈ యాంగిల్ ఫోటో బాగా వస్తుంది చూడు ఇటు ఇటు బాబో మీరు కాస్త జరగండి జరిగిన ప్రమాదాన్ని ఎవరో సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్నట్టున్నారు నా ఒంటి మీద బట్టలు ఎలా ఉన్నాయోనని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను నేను నా ఇబ్బందిని అర్థం చేసుకున్నట్టుగా అప్పుడే అంబులెన్స్ వచ్చి ఆగిన శబ్దం వినిపించింది అమ్మగారికి మాట పలుకులేదు అమ్మగారికి మాట పలుకులేదు అమెరికాలో ఉంటున్నారు అబ్బాయి గారు ఫోన్ చేయండి అడుగుతోంది గంగ అవునవును నా దగ్గర వాళ్ళ అబ్బాయి ఉంది నేను ఫోన్ చేస్తా అంటున్నాడు మా డ్రైవరు అమ్మ బాబోయ్ వీళ్ళు కానీ ఇప్పుడు నా కొడుక్కి ఫోన్ చేస్తారు ఏవో వాడే పనుల్లో ఉన్నాడో ఆఫీస్ అవర్స్ లో ఫోన్ చెయ్యొద్దు అంటాడు రాత్రి అయితే పిల్లల నిద్రకి డిస్టర్బ్ అవుతుందంటూ ఫోన్ ఎప్పుడూ సైలెంట్ మోడ్లోనే పెట్టుకుంటాడు వాడు తన ఫోన్ రింగ్ అయినా గమనించడు కదా వేళ వేళవాడికి ఫోన్ చేయొద్దని వాళ్ళకి ఇప్పుడు ఎలా చెప్పాలి మనసంతా అలజడికి గురవుతోంది కానీ నోట్లోంచి నాకు మాట పెగలట్టని లేదే డ్రైవర్ ఫోన్ చేశాడో ఏమో బాబు లైన్లోకి వచ్చినట్టున్నాడు బాబో అమ్మగారు గరిసేమ సుస్తి చేసిందే మిమ్మల్ని కలవరిస్తున్నారు బాబు వెంటనే రావాలి బాబు మీరు గబగబా పాఠం అప్పచెప్పినట్టు చెప్పి ఫోన్ పెట్టేశాడు డ్రైవర్ బాబుగారు ఏమంటున్నారు వస్తున్నారా ఆత్రంగా అడుగుతున్నాడు రంగయ్య ఎల్లుండి బయలుదేరత బాబు వాళ్ళ కొడుక్కి రేపు ఏదో ఇంటర్నేషనల్ ఆటల పోటీ ఉందట బాబు చెప్తున్నాడు డ్రైవరు తర్వాత ముందు అమ్మగారిని అర్జెంట్గా హాస్పిటల్కి హాస్పిటల్ తీసుకెళ్ళండి చెప్పారు చుట్టూ గుమి కూడిన వాళ్ళు అందరూ కలిసి నన్నెత్తుకుని అంబులెన్స్ బర్త్ మీద పడుకోబెట్టారు డ్రైవరు రంగయ్య గంగా నాతో పాటే ఎక్కినట్టు వాళ్ల మాటల ద్వారా తెలుస్తోంది అంబులెన్స్ హాస్పిటల్ వైపు కదిలింది ఈ అమ్మ అన్నపూర్ణమ్మ గారిని ఇప్పుడే తెలిసిందండి మా షెల్లాయికి తన ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇచ్చి వెయ్యి రూపాయల జీతాన్ని ముప్పై ఏళ్లలో లక్షన్నర రూపాయలకి పెంచారు అంతేకాదు ఆ ఫ్యాక్టరీలో భాగస్వామ్యం ఇచ్చి డైరెక్టర్ని కూడా చేశారు ఈ అమ్మగారు మా సెల్ ఈ రోజు ఈ పొజిషన్లో ఉందంటే అదంతా అమ్మ సెలవు అంబులెన్స్ డ్రైవర్ బాధతో చెప్తున్నాడు రంగయ్యతో బాబు మీ శెల్లి లాంటి డైరెక్టర్లో ఈ అమ్మ పెట్టిన ఫ్యాక్టరీలో ఎంతో మంది ఉన్నారు బాబు ఇంతకీ మీ చెల్లి పేరేంది బాబో అడుగుతున్నాడు రంగయ్య చంద్రిక కానీ ఆ ఫ్యాక్టరీలో అందరికీ మా చెల్లి మాత్రమే తెలుసండే అందరూ ఆ అమ్మయే ఓనర్ అనుకుంటారు ఈ అమ్మ చాలా మందికి తెలియదు బాబు నేను కూడా ఈ అమ్మగారు నేనాడు చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను చెప్తున్నాడు అంబులెన్స్ డ్రైవర్ మీకో విషయం తెలుసా బాబు కార్మికులకు సెలవులు ఉంటాయి ఏ మేనేజర్లకి సెలవులు ఉంటాయి ఏ డైరెక్టర్లకి సెలవులు ఉంటాయి ఫ్యాక్టరీలన్నిటికీ అన్నపూర్ణమ్మ గారి ఫౌండరు కదా కానీ ఆమె ఏ ఒక్కరోజు సెలవు తీసుకోరు బాబు అసలు ఆవింట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవడం నేనేనాడు చూడలేదు ఫ్యాక్టరీ వెంట ఫ్యాక్టరీ ఎన్ని ఫ్యాక్టరీలు అందరికీ ఉద్యోగాలు ఆమె అయితే ఒక్కటే అందరికీ పని దొరకాలా ఎవ్వరూ సోమరుగా ఉండకూడదు అంటారు చెప్పుకుపోతున్నాడు కార్ డ్రైవరు ఫ్యాక్టరీలు పెట్టే ముందు ఆమె కాలి నడక నడిచారు కొన్నాళ్ళు రిక్షాలు ఇంకొన్నాళ్ళు సిటీ బస్సులు ఆ తర్వాత ఆటోలో వెళ్ళారు ఫ్యాక్టరీలకి బ్రేక్ ఈవెన్ అంటారే అదొచ్చినాక ఫ్యాక్టరీ డబ్బులతో మారుతి గారు కొన్నారు ఓ ఫ్యాక్టరీ నుండి మరో ఫ్యాక్టరీకి అస్తమాన ఎండల్లో తిరిగే ఆమె ఆ ఏడికి తట్టుకోలేక ఏసీ కార్ కొందాము అని ఒక ప్రపోజల్ పెట్టారు ఫ్యాక్టరీ ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటుంది ఏసీ కార్ అంత అవసరమా మీకు అని మీ సెల్లిగారే ఆ డబ్బులు వేసారని మిగతా డైరెక్టర్లు చెప్పుకుంటుంటే నేను అన్న రంగయ్య కంఠంలో తిరస్కారం ధ్వనిస్తోంది అంతే ఆ రోజు నుంచి ఫ్యాక్టరీ గారు ముట్టలేదు అమ్మా ఆమె సొంత డబ్బులతోని ఏసీ గారు కొనుక్కొని ఆమె కారులోనే తిరుగుతూ అబ్బబ్బా ఎన్ని ఫ్యాక్టరీలు స్థాపించి అందరికి భాగస్వామ్యం ఇచ్చి ఆ లంచనాలకు మించిన ఆస్తుల్ని పెంచారామె చంద్రిక లాంటి వాళ్ళు మాత్రం కడుపుల సల్ల కదలకుండా వాళ్ళు మేనేజ్ చేసి ఫ్యాక్టరీలు మాత్రమే చూసుకుంటుంటారు చెప్తున్నాడు మా కారు డ్రైవరు అలాగా బాబు ఈ విషయం నాకు తెలీదు అంటున్నాడు అంబులెన్స్ డ్రైవరు అప్పుడు కారు డ్రైవర్ అందుకున్నట్టున్నాడు ఆ ఫ్యాక్టరీలో కొందరు డైరెక్టర్లు ఆయా ఫ్యాక్టరీలు బాగా నడిస్తే అది వాళ్ళ గొప్పదనం అంటారు ఏదైనా యూనిట్ సిక్ అయితే మాత్రం దానికి అమ్మగారు చూసుకోకపోవడమే కారణం అంటారు నారా లేకలు నారా లేకలు అని నేనేమిటో అసహనంగా ఫీల్ అవుతున్నాను సహచర్యుల గురించి ఆ మాటలు వినడానికి కష్టంగా అనిపిస్తున్నాయి ఏం చెప్పమంటారో అసంటాలను కూడా క్షమించేంత ఈ సాల హృదయం ఆ అమ్మదే అమ్మగారు ఏమనేవరు తెలుసా బలహీనతలు అనేవి అందరిలో ఉంటాయి ఆటిని భూతద్దలు పెట్టి చూపితే ఆరి కొన్న బలం సచ్చుపడిపోద్ది అంతకంటే కూడా ఆరి బలానికి పెద్ద పీటేస్తే తోక ముడుస్తాయి అనేవారు ఎంత ఆత్మవిశ్వాసం గొప్ప మనిషి ఆలోచిస్తూ ఉంటే ఆమె విజయానికి కారణాలు ఇది ఒకటి అనిపిస్తుంది నాకైతే చెప్తున్నాడు రంగయ్య ఇంకో సంగతయ్యా ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒకరి మాట మరొకరు వినరు కదా మరి ఇన్ని రకాల ఉన్న మనుషులు ఒక్క తాటి మీద ఒక్క నాయకత్వంలో నడవడం చిన్న విషయమా అబ్బే మామూలు కాదు అందులో ఆరు గొప్పతనం కూడా ఉంది అంటూ వాళ్ళు నేను కేసుకొస్తారు అమ్మ ఏం చెప్పాలి అమ్మగారిని నొప్పించిన వాళ్ళని కూడా ఆ అమ్మ నొప్పించదు ఆమె స్వభావం అదే ఈ అమ్మకి దండం పెట్టుకోవాలి అమ్మగారు మామూలు మనిషి కాదు అంటోంది గంగ అంబులెన్సు స్పీడ్ అందుకుంది అన్నపూర్ణమ్మ గారి కండిషన్ చాలా సీరియస్గా ఉంది వారిని ఐసీయులో చేర్చాలి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా దాటుతాయో లేదో చెప్పలేం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పుకోండి డాక్టర్ల మాటలు వినిపిస్తున్నాయి ఓ నేనిక మృత్యు కుహరంలోకి ప్రవేశిస్తానన్నమాట అదెలా ఉంటుందో మరి చనిపోయిన ఏమన్నా చూడబోతున్నానా ఆహా అలా అయితే సంతోషమే లేక స్వర్గ నరకలోకాలని చూడబోతున్నానా గరుడ పురాణం నిజమేనా ఏదో జిజ్ఞాస కలుగుతోంది బాబుగారు డాక్టర్ బాబుగారు కనీసం కనీసం కొడుకు వచ్చేదాకైనా అన్న పూర్ణమ్మ గారినం నిలుస్తే బాగుండు బాబా కాని బాబు రావడానికి ఎంత లేదన్న మూడు రోజుల సమయం పడుతుంది బాబా రంగయ్య చాలా బాధపడుతున్నట్టున్నాడు అమ్మగారికి చిన్న సుస్థి చేసిందని మాత్రమే చెప్పాం కదా మరి బాబు గారికి ఇప్పుడు సీరియస్ గుంది వెంటనే రావాలని చెప్పేద్దామమ్మా గంగ అడుగుతోంది రంగయ్యని ఆ చెప్పకపోతే అలా కడుసారుగా తల్లిని చూడలేకపోయానని జీవితాంతం బాధపడతాడు అంటున్నాడు రంగయ్య వద్దు రంగయ్యా వద్దు బాబుకి చెప్పకండి అని నా నోటితో చెబుదామని చూశానా నోట్లోంచి మాటలు పెగలడం లేదు వాడు చెయ్యి పట్టుకుని ఆపాలని చూశా చెయ్యి కదలడం లేదు కళ్ళతో వారించాలని చూశాను కనురెప్పలు తెరుచుకోవడం లేదు పాపం కొడుకు ఇండియా వస్తానన్నప్పుడు అల్లా అమ్మగారు ఎక్కడే ఫ్లైట్ కోల్పోతుందోననే భయపడేవారు అమెరికాలో కొడుకు ఫ్లైట్ ఎక్కి ఇండియాలో దిగేదాకా అమ్మగారు గుండెలు తడదాడి ఎక్కడో ఓ చోట కొడుకు సుఖంగా సంతోషంగా ఉంటే అంతే చాలు అనుకునేవారు కేవలం కొడుకు ప్రయాణం తప్పించడానికే అమ్మగారు ఊ అంటే అమెరికా వెళ్ళి వస్తుండేవారు అలాంటి దియ్యాలు కొడుకు రానంటే ఆమె బాధపడే మనిషి కాదు సంతోషించే వ్యక్తి ఓహో డ్రైవర్ అంటున్నాడా ఓవైపు నన్ను ఐసీఈలో చేర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు డ్రైవర్ మళ్ళీ బాబుకి ఫోన్ ట్రై చేస్తున్నట్టున్నాడు ఆ కలిసినట్టుంది ఏదో మాట్లాడాడు రంగయ్య అమెరికాలో ఆ టార్నడా అంటే ఏదో తుపానట ఫ్లైట్లన్నీ వారం రోజుల దాకా క్యాన్సిల్ అయ్యాయట బాబు రాలేకపోతున్నాను బాధపడుతున్నాడు రంగయ్య చెప్పాడు డ్రైవరు అయ్యో ఇంట్లో శవాన్ని నెట్టుకుని విదేశాల్లో ఉన్న పిల్లలు రాక కోసం రోజుల తరబడి ఎదురు చూస్తా అటు తినలేక ఇటు పడుకోలేక బంధుమిత్రులు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాదు ఒకవేళ తనకేమైనా జరిగిందే అనుకో ఎవరి కోసము ఆగొద్దు ఎంటనే దహన సంస్కారాలు చేయాలా అని చెప్తా ఉండేవారు అమ్మ ఎప్పుడు గుర్తు చేస్తున్నాడు రంగయ్య అవునవును ఒకవేళ జరగకూడదు ఏదన్నా జరిగితే ఈ తల్లి కోసం ఆ బిడ్డడు రాకపోయినా బంధువులకి సమాచారం అందించి మనమే దగ్గరుండా తంతు నిర్వహించాలా ఎన్నడూ ఏ కోరిక కోరుకొని తల్లి చివరి కోరికని తీర్చడానికేనేమో మనం అందరం బతికున్నది అది డ్రైవర్ మాట అమ్మయ్యా రంగయ్యకి అన్నీ గుర్తున్నాయి నాకికేం లేదు అమెరికాలో వాతావరణం మరో పది రోజుల దాకా అలా ఆగే ఉంటే బావుండు ఎలాగూ బాబు రాలేడు కాబట్టి ఈలోగా నాకేమైనా అయితే నేను కోరుకున్నట్టే అన్నీ జరిగిపోతాయి ఎవరూ బాబు రాక కోసం రోజుల తరబడి ఎదురు చూస్తూ ఇబ్బంది పడరు అలా అనుకున్నాక నాలో ఏదో నిశ్చింత నాకు సాంతవన సమకూరుస్తోంది మా అయితే ఇంకో పది నిమిషాలు జస్ట్ టెన్ మినిట్స్ అంతే డాక్టర్ల మాటలు వినిపిస్తున్నాయి గంగారంగయ్యలు గొల్లు మన్నారు హాస్పిటల్లో ఏడవకూడదని కాబోలు నర్సులు వాళ్ళని బయటికి వెళ్లమంటూ హెచ్చరిస్తున్నారు బంధుమిత్రులంతా ఒక్కొక్కరే వచ్చి నన్ను చూస్తున్నట్టున్నారు నా చేతులు నిమురుతున్నారు ధారాపాతంగా కురుస్తోన్న వాళ్ల కన్నీళ్లు నా చెక్కిళ్లపై వెచ్చగా పడుతున్నాయి డాక్టర్ గారు మీరేమో కేసు సీరియస్ అంటున్నారు అన్నపూర్ణమ్మ గారిని చూస్తే ఆమె చాలా మామూలుగా కనిపిస్తున్నారు యాక్సిడెంట్ తాలూకు నొప్పి బాధ మూలుగు ఏవీ ఆమెలో కనిపించటం లేదు వింతగా ఉంది కదా డాక్టర్ అడుగుతోంది నా ఫ్రెండ్ ఊర్మిళ నువ్వన్నది నిజమే ఊర్మిళ కానీ తీవ్రస్థాయిలో దెబ్బలు తగిలినప్పుడు శరీరం మొద్దుబారిపోతుంది ఆ దెబ్బల తాలూకు నొప్పులు ఓ గంట తర్వాత గంటన్నర తర్వాత బయటపడతాయి ఇంకాసేపట్లో అరుపులు పెడబొబ్బలు మొదలవుతాయి చూస్తుండు అది నా మరో ఫ్రెండ్ డాక్టర్ నందిత కంఠం నేను ఎన్నో కేసులు చూస్తుంటాను యాక్సిడెంట్ అయ్యాక కొంతమందికి వెంటనే నొప్పులు తెలియకపోవచ్చు కాని ముఖంలో ఆందోళన భయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి చిత్రంగా అన్నపూర్ణమ్మ గారి ముఖంలో ఏదో తెలియని గొప్ప ప్రశాంతత రిలాక్సేషన్ కనిపిస్తున్నాయి అది ఆమె మనోనిబ్బరవో ఏమో చెప్పలేను గాని ఈ విషయం నాకు ఆశ్చర్యంగా ఉంది నా పల్స్ చూస్తూ చెప్తున్నాడు డాక్టర్ అంతే ఇక ఆ తర్వాత నాకెవరి మాటలు వినిపించటం లేదు తలంతా దిమ్ముగా ఉంది ఏదో తెలియని మగత నన్ను ఆవరిస్తోంది నీకప్పగించిన పనులు పూర్తి చేశావు ఎవరో నన్ను పిలుస్తున్నారు ఎక్కడి తేజస్సు నన్ను సమీపిస్తోంది కోటి సూర్యుల ప్రభ మిరుమిట్లు గొలిపే కాంతి ఆ కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి మూసుకుపోతున్న కళ్ళని విప్ చూస్తున్నాను ఎదురుగా వాడి స్వరూపం నిజమా ఇది నిజమా కళ్ళు నులుముకుని మరీ చూసా రెండు చేతులు చాచి చెంతకు రారమ్మని పిలుస్తున్నాడు ఓహ్ ఈ కోసమే కదా నేనిన్నాళ్ళు తప్పించినది ఇక వెళ్ళే సమయం ఆసన్నమైంది అటు స్వామి కనిపిస్తున్నారు ఇటు నా బంధుమిత్రులందరూ గుర్తుకొస్తున్నారు ఆహా నేనిన్నాళ్ళు పని ఒత్తిడిలో మీ అందరినీ బాధ పెట్టాను కొన్నిసార్లు పని కావడం లేదన్న అసహనంతో తిట్టాను మరికొన్నిసార్లు పర్ఫెక్షన్ కోసం కోప్పడ్డాను మీ మనస్సును నొచ్చుకునుంటే క్షమిస్తారని ఆశిస్తాను మీతో నవ్వుకోవడానికి ఆడుకోవడానికి పాడుకోవడానికి ఇంకొక్కరోజు కూడా నేను ఉండలేకపోతున్నానర్రా మీ ప్రేమాభ్యాయతల్ని ముద్దు మురిపాలని ఆఫ్కోర్స్ నేను మిస్ అవుతున్నాను అయినా తప్పదు తప్పదిగా ఈ లోకంలోకి వచ్చి నేను చేయవలసిన కర్మలు పూర్తి చేశాను ఇంకొన్ని నిమిషాల్లో తిన్నవాళ్ళు నన్ను అపురూపంగా చూసుకున్న మిమ్మల్ని అందరినీ వదిలి సుదూర తీరాలకి వెళ్ళిపోక తప్పదు తప్పదు అరవై వసంతాల్ని చవి చూశాను జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాను నాకే తృప్తి చాలు నా కోసం ఎవ్వరూ కన్నీరు కార్చవద్దు పైగా నేను వెళ్ళిపోతున్నది ఎక్కడికో కాదు నా ప్రియాతి ప్రియమైన వాడి సన్నిధిలోకి నాకు తెలుసు మీరంతా నాతో గడిపిన స్మృతులను నెమరు వేసుకుంటూ ఆ స్మృతుల్లోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ నేను మొదలెట్టిన పనులన్నీ పూర్తి చేస్తారని నాకు తెలుసు నిజానికి అదొక్కటే మీరు నాకిచ్చే నిజమైన నివాళి మీరంతా చల్లగా ఉండాలి ఇక సెలవా ఇక అప్పగింతలు చాలు పద అంటున్నారు స్వామి నాకు కళ్ళు మూతలు పడిపోతున్నాయి నా నావాళ్ళెవ్వరూ కనిపించటం లేదింకా ఎదురుగా నవ్వుతూ స్వామి ఒక్కరే ఈ దేహం నుండి విడివడుతూ నాలోని శక్తేదో పైకి లేస్తూ వాడి ఆ అబ్బా ఎంత ప్రియం స్పర్శ ఓహ్ నేనిప్పుడు కర్మబంధనాల నుండి విముక్తురాల్ని స్వేచ్ఛాజీవిని అంతకన్నా స్వామి సమక్షంలో ధన్యజీవిని వసంతవల్లరిలో ప్రముఖ విద్యావేత్త విజయ్ విద్యా సంస్థల అధినేత్రి కథా రచయిత్రి డాక్టర్ అమృతలత గారు రచించిన ఎంత ప్రియం ఆ స్పర్శ కథ విన్నారు వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి గారికి సెలవా మరి థ్యాంక్ యూ వసంత వల్ల